ముస్లింల ప్రధాన పండుగలు రెండు, ఒకటి రంజాన్, రెండవది బక్రీద్. ఈ పండుగకు ఈదుల్ అజాహ్, ఈదుజాహ్ లేదా బక్రీద్ అని కూడా అంటారు. ఇస్లాం క్యాలెండర్ ప్రకారం 12వ నెల జిల్హేజ్ 10వ తేదీన బక్రీద్ పండుగను ముస్లింలు జరుపుకుంటారు. ఇస్లాం మతంలోని 5 ప్రధాన సూత్రాల్లో ఒకటైన హాజ్ తీర్థయాత్రను ముస్లింలు చేయవలసి ఉంటుంది. ఈ మాసం ప్రారంభంలోనే ముస్లిం ప్రజలు భక్తి ప్రపత్తులతో హాజ్ తీర్థయాత్రకు బయలుదేరతారు. హాజ్ యాత్ర కొరకు అరబ్ దేశమైన సౌదీ అరేబియాలోని మక్కా నగరానికి చేరుకొని మసీదులో ఉన్న ఖబా చుట్టూ 7 ప్రదక్షిణలు చేసి అక్కడ ప్రార్థనలు చేస్తారు. ఈ మసీద్ ఖబా గృహం చుట్టూ ఉంది. ప్రపంచంలోని ముస్లింలందరూ ఖబా వైపు తిరిగి నమాజ్ చేస్తారు. దీనిని కిబ్లా అని కూడా అంటారు. హాజ్ తీర్థయాత్రకు వెళ్ళిన వారు మక్కా నుంచి మదీనా అనగా మహమ్మద్ ప్రవక్త గోరీ ఉన్న నగరంను సందర్శిస్తారు. అల్లాహ్ ఆదేశానుసారం ఇబ్రహీం తన ఏకైక పుత్రుడైన ఇస్మాయిల్ను బలి ఇవ్వడానికి సిద్ధమవుతాడు. ఆ సంప్రదాయాన్ని స్మరిస్తూ ముస్లింలు ఈ బక్రీద్ పండుగను జరుపుకుంటారు. బక్రీద్ అంటే బకర్ ఈద్ అని అర్థం. బకర్ అంటే జంతువని, ఈద్ అంటే పండుగని అర్థాలు ఉన్నాయి. జంతువును కుర్బానీ, కుర్బానీ అంటే దానం ఇచ్చే పండుగ కాబట్టి దీనిని ఈదుల్ కుర్బానీ అని కూడా అంటారు. మహమ్మదీయులు సంవత్సరాన్ని హిజ్రీ అనే పేరుతో పిలుచుకుంటారు. హిజ్రీ అంటే వలస పోవడం అని అర్థం. మహమ్మద్ ప్రవక్త మక్కా నుంచి మదీనాకు తరలి వెళ్ళడాన్ని హిజ్రీగా పేర్కొంటారు. ప్రతి ముస్లిం తన జీవితకాలంలో ఒక్కసారైనా హాజ్ యాత్ర చేయాలన్నది ఇస్లాం మత సూత్రాలలో ఇదొకటి. త్యాగ నిరతితో పాటు మనోవాంచ, స్వార్థం, అసూయ, రాగద్వేషాలను కూడా విడిచిపెట్టి మానవతను వెదజల్లాలన్నదే బక్రీద్ పండుగలోని ప్రధాన అర్థంగా ఉంది. ఖురాన్ ప్రకారం భూమిపైకి అల్లాహ్ పంపిన ప్రవక్తల్లో ఇబ్రహీం ఒకరు. ఆయన మక్కా పట్టణాన్ని నిర్మించి నివాసయోగ్యంగా మార్చారు. అల్లాహ్ ఆదరణ కోసం కాబా అనే ప్రార్థనా మందిరాన్ని కూడా నిర్మించి దైవ ప్రవక్తగా ఆయన పేరు పొందాడు. ఇబ్రహీం తనకు లేకలేక పుట్టిన బిడ్డకు ఇస్మాయిల్ అని పేరు పెట్టాడు. ఓ రోజు ఇస్మాయిల్ మెడపై కత్తి పెట్టి కోస్తున్నట్టు ఇబ్రహీం కలగన్నాడు. అల్లాహ్ కుర్బానీ కోరుతున్నాడేమో అని ఓ ఒంటెను బలిస్తాడు. అయినా మళ్ళీ అదే కల రావడంతో తన కుమారుణ్ణే బలిదానం కోరుతున్నారని భావించిన ఇస్మాయిల్ తన కుమారుణ్ణి బలిద్దామని సిద్ధపడతాడు. ఇస్మాయిల్ మెడపై కత్తి పెట్టి జుబాహ్కు ఇబ్రహీం ఉద్యుక్తుడవుతుండగా అతన్ని త్యాగానికి మెచ్చిన అల్లాహ్ దీనికి బదులుగా ఓ జీవాన్ని బలివ్వాలని జిబ్రాయిల్ అనే దూత ద్వారా కోరతాడు. అప్పటి నుంచే బక్రీద్ రోజున కుర్బానీ ఇవ్వడం ఆనవాయితీగా వస్తుందని ముస్లింలు భావిస్తున్నారు. కుర్బానీ అంటే పేదలకు మాంసాన్ని దానం ఇవ్వడం, త్యాగం అనే అర్థాలు ఉన్నాయి. కుర్బానీ అంటే సాన్నిధ్యం, సామీప్యం, సమర్పణ, త్యాగం అని కూడా అర్థం. అంటే దైవ సాన్నిధ్యాన్ని పొందడం, దైవానికి సమర్పించడం, దైవం కోసం త్యాగం చేయడం అని భావం. అయితే కుర్బానీ ద్వారా రక్త మాంసాలు సమర్పించడం కాదని, ఇవి అల్లాకు చేరవని భక్తి పారాయణతో హృదయంలో జనించే త్యాగభావం భయభక్తులు మాత్రమే ఆయనకు చేరతాయని ముస్లింల భావన. అంతేకాదు ప్రాణత్యాగానికైనా వెనుకాడడని, అదే కుర్బానీ పరమార్థమని ముస్లిం పెద్దలు కొందరు అంటారు. మాంసాన్ని 3 భాగాలుగా చేసి ఒక భాగం పేద ప్రజలకు, 2 భాగం తమ బంధువులకు, మరో భాగం తన కుటుంబం కోసం వినియోగిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ముస్లిం సోదరులు బక్రీద్ రోజున కుర్బానీ ఇస్తారు. జిల్ హాజ్ నెల 11-12 రోజుల్లో కూడా కొన్ని చోట్ల కుర్బానీ ఇస్తూనే ఉంటారని తెలుస్తోంది. కుర్బానీగా సమర్పించే జంతువులకు అవయవ లోపం లేని ఆరోగ్యకరమైనవిగా ఉండాలి. ఒంటె, మేక లేదా గొర్రెను దైవ మార్గంలో సమర్పించాలి. స్తోమత కలిగిన ప్రతి ముస్లిం దీనిని విధిగా ఆచరించాలి. అల్లా నియమ నిబంధనల ప్రకారం కుర్బానీగా కోడిపుంజును ఇవ్వరాదు. 5 వయసు పైబడిన ఒంటె, 2 పైబడిన ఎద్దు, కనీసం 7 వయసున్న మేక, గొర్రెలను బలి ఇవ్వాలి. కుర్బానీ చేసే వ్యక్తి వడ్డీతో కూడిన అప్పులు ఇవ్వడం, తీసుకోవడం చేయరాదు. ఈ నియమాలను తప్పక పాటించాలి. బక్రీద్ పండుగ సందర్భంగా మటన్ బిర్యానీ, మటన్ కుర్మా,
మటన్ కీమా, ఖీర్ కుర్మా, ఖీర్ లాంటి ఇతరితర వంటకాలు తయారు చేస్తారు. మృతి చెందిన వారి సమాధులను దర్శిస్తారు, సమాధులను అందంగా అలంకరిస్తారు, వారికి ఇష్టమైన దుస్తులు భోజనం అక్కడ ఉంచుతారు. స్వర్గంలో ఉన్న వారు వాటిని స్వీకరిస్తారని నమ్మకం. అన్ని గుణాల్లోనూ దాన గుణమే ఉత్తమమైనదని, ఆకలి అనేది అందరికీ సమానమైనది కాబట్టి ఈ పండుగకు నిరుపేద కుటుంబాలకు శక్త్యానుసారంగా దాన ధర్మాలు చేస్తూ కొంతమందికైనా ఆకలి తీర్చగలిగాం అనే సంతృప్తి చెందుతారు. ధర్మం అంటే దాన గుణం ముడిపడి ఉన్నదే మానవ ధర్మం. మతం ఏదైనా మానవత్వం గొప్పది.